గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకుని కొణిదెల ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. ఈ క్యూటీ కపుల్ ఇటీవలే హనీమూన్ ట్రిప్ని కూడా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. తమ తమ కెరీర్పై దృష్టి పెట్టారు. అయితే లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియాలో కొత్త ఇంటి పేరుని అప్డేట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమాలో జంటగా నటించిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే వీరి మధ్య ఏర్పడ్డ స్నేహం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వీరి ప్రేమకు బీజం పడింది. ఆ తర్వాత అంతరిక్షంలోనూ వీరు కలిసి నటించారు. ఈ సినిమాతో మరింత దగ్గరైన ఈ జంట ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం వరుణ్, లావణ్య ఇటీవలే హనీమూన్కి వెళ్లారు. అత్యంత చల్లని ప్రదేశమైన ఆర్కిటిక్ దగ్గరగా ఉండే ఫిన్లాండ్ దేశంలోని ల్యాప్ ల్యాండ్ అనే ఏరియాకి వెళ్లారు. అక్కడ 10 డిగ్రీల చలిలో మంచు కురుస్తుంటే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫిన్లాండ్లో దిగిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. న్యూ కపుల్ మంచులో ఎంజాయ్ చేస్తూ పెళ్లైన తర్వాత వస్తున్న మొదటి క్రిస్మస్ కావడంతో దానికి ముందుగానే సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారు. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ క్రిస్మస్ చెట్టుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే హనీమూన్ ట్రిప్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ఈ లవబుల్ కపుల్ తమ కెరియర్స్పై దృష్టి పెట్టారు. అంతేకాకుండా లావణ్య తన సోషల్ మీడియాలో తన కొత్త ఇంటి పేరుని కూడా అప్డేట్ చేశారు. మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్లో లావణ్య త్రిపాఠి అని ఉండేది. ఇప్పుడు అది కాస్త లావణ్య త్రిపాఠి కొణిదెల అని అప్డేట్ చేశారు. ఇక ఈ విషయాన్ని మెగా అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొణిదెల ట్యాగ్తో లావణ్యను చూడటం ఆనందంగా ఉందంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.